కొన్ని రోజులు గ్యాప్ తర్వాత ఒక మంచి టాపిక్తో మీ ముందు రావడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే పిండి పదార్థాలు ఆర్ కార్బోహైడ్రేట్స్. పోషణలో ముఖ్యంగా న్యూట్రిషన్ ఒక టాపిక్ ఉంటుంది. ఆ న్యూట్రిషన్లో 5 భాగాలు ఉంటాయి. 1 పిండి పదార్థం, 2 ప్రోటీన్స్, 3 కొవ్వులు, 4 విటమిన్స్, 5 ఖనిజ లవణాలు. ఓకేనా? ఈ 5 టాపిక్లు ఉంటాయి. 5 టాపిక్లలో నుంచి మనకి ఎప్పుడు కూడా రైల్వే ఎగ్జామ్లు అయితేనేమి ఏపీపీఎస్సీని మొదలుకొని యూపీఎస్సీ వరకు అన్ని గవర్నమెంట్ జాబ్లో అడగడానికి అవకాశం ఉన్న టాపిక్ ఏదని న్యూట్రిషన్. అందులో మొదటి భాగమైనటువంటి పిండి పదార్థాలు అనే టాపిక్ మనం ఈరోజు చెప్పుకుంటున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో పిండి పదార్థాలు, దాన్ని మన ఇంగ్లీష్ ఏమంటారు, కార్బోహైడ్రేట్స్ అని అంటారు. చూడండి, వీటిలో ఉండే మూలకాలు కార్బన్, హైడ్రోజను, ఆక్సిజన్. ఏంటి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్? అంటే కార్బోహైడ్రేట్లో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి, కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకోండి, గ్లూకోజ్ ఇది 1 టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనమాట. దాని రసాయనం చూడండి, C6H12O6. ఇక్కడ ఏముంది, కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. చూస్తారా, అంటే కార్బోహైడ్రేట్స్ లో కంపల్సరీగా ఉండాల్సిన మూలకాలు ఏంటి, కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సెకండ్ పాయింట్ చూడండి, సాధారణంగా కార్బోహైడ్రేట్ ని పిండి పదార్థాలు అంటారు. మనం చెప్పుకునే టాపిక్ కూడా అదే, కార్బోహైడ్రేట్ నువ్వు పేరేంటి, పిండి పదార్థాలు అని అంటూ ఉంటారు అనమాట. ఇట్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ వన్ చూడండి, రసాయనికంగా కార్బోహైడ్రేట్ ని పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్ అంటారు. ఓకేనా? ఇనేమంటారు, మొదటి చూడండి, రసాయనికంగా కార్బోహైడ్రేట్ ని పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్ లేదా కీటోన్ అంటారు. ఇది మెయిన్ గా మనకి కార్బన్ రసాయన శాస్త్రమైన టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్ లో వస్తాను అనమాట. అంటే ఆల్డిహైడ్ గ్రూప్స్ అంటే ఏంటి, కీటోన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ప్రమేయ సమూహాలు అంటారు అనమాట. అంటే CHO గ్రూప్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం అంటారు. కీటోన్ అంటే అంటే సి డబుల్ బాండ్ ఓ. సో ఎనీహౌ మన పాయింట్ ఏంటంటే, రసాయనికంగా కార్బోహైడ్రేట్స్ పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్ లేదా కీటోన్ అంటారు అనమాట. అప్పుడప్పుడు ఈ తిరుగుతూ ఉంటాడు, అంటే కార్బన్ రసాయన చేస్తున్నాడు. సి డబుల్ బాండ్ ఓ ఉంటే ఏమంటారు అంటే కీటోను, CHO ఉంటే ఆల్డిహైడ్ అనమాట. సో ఆ విధంగా రసాయనికంగా కార్బోహైడ్రేట్స్ అనేవి పాలిహైడ్రాక్సీ ఆల్డిహైడ్ లేదా కీటోన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఐరన్ పరీక్షలో కార్బోహైడ్రేట్స్ నీలి రంగులో మార్చడం అనమాట. అంటే ఒక పదార్థం కార్బోహైడ్రేట్స్ కాదో తెలుసుకోవాలంటే మనం అయోడిన్ టెస్ట్ చేస్తారు. ఏ టెస్ట్ చేస్తారు? అయోడిన్ టెస్ట్ చేస్తారు. అయోడిన్ టెస్ట్ లో కార్బోహైడ్రేట్స్ ఏ రంగులో మారును, నీలి రంగులో మారును. ఆ విధంగా మారిస్తే ఒక ఆకును తీసుకుంటారు, మొక్క యొక్క ఆకును తీసుకొని పత్రం తీసుకొని ఆ పత్రాన్ని అయోడిన్ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ లో అది ఏ రంగులో వస్తుంది, నీలి రంగులో వస్తే సో ఆ భాగం అనేది మనం కార్బోహైడ్రేట్స్ అని గుర్తుపెట్టుకోమంట. ఆ విధంగా మనం మెయిన్గా ఏమడుతారంటే కార్బోహైడ్రేట్ టెస్ట్ లో కార్బోహైడ్రేట్స్ గుర్తించడానికి మనం చేసే టెస్ట్ ఏంటంటే అయోడిన్ టెస్ట్. అయోడిన్ టెస్ట్ లో కార్బోహైడ్రేట్స్ ఏ రంగులో వచ్చినా అంటే నీలి రంగు గుర్తుపెట్టుకోండి. చాలు, కాంప్లీట్ పరంగా ఎక్కువ అడిగేది అదే అనమాట. ఓకేనా? సో ఏమి నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి, జీర్ణక్రియలో కార్బోహైడ్రేట్ సంపూర్ణంగా విచ్ఛిన్నించింది గ్లూకోజ్ గా మారును అనమాట. ఓకేనా? మన తిన్నాహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కొవ్వులు కూడా ఉంటాయి అనమాట. అయితే ఈ కార్బోహైడ్రేట్స్ ఏ ఫామ్లో మారనంటే గ్లూకోజ్ ఫామ్లో మారుతారనమాట. ఏ ఫామ్లోకి, గ్లూకోజ్ ఫామ్లోకి మారుస్తారనమాట. ఈ గ్లూకోజ్ని మన క్రోమగంధలో ఉన్న ఇన్సులిన్, ఏంటి ఇన్సులిన్, ఈ గ్లూకోజ్ని గ్లైకోజన్ గా మార్చుంది, గ్లైకోజన్ గా మార్చుంది. అంటే ఏంటంటే గ్లూకోజ్ అనే ఒక చక్కెర అనమాట. ఈ మన శరీరంలో ఎక్కువ చక్కెర ఉంటే ఏమవుతుంది, మనకి షుగర్ లెవెల్స్ పెరిగిపోయి షుగర్ అంటారనమాట. చక్కెర ఎక్కువైతే మనకు వస్తుంది, షుగర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇన్సులిన్, ఇన్సులిన్ మెయిన్గా చూడండి, క్రోమగంధలో ఉండే హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. ఇన్సులిన్ చేసే పని ఏంటంటే గ్లూకోజన్ని గ్లైకోజన్గా మారుస్తుంది అనమాట. అలా మారకపోతే ఏమైంది, అంటే గ్లూకోజ్ని గ్లైకోజన్గా ఇన్సులిన్ మార్చకపోతే ఏమైంది అంటే మనకి చక్కెర లెవెల్ పెరిగిపోయింది, దాన్ని షుగర్ అంటారు. భారతదేశం ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్యలు ఈ షుగర్ వ్యాధి అనమాట. షుగర్ వ్యాధి ఎందుకు వస్తే కూడా అడుగుతూ ఎగ్జామ్ అడుగుతూ ఉంటాడు, నిద్ర సరిగా లేకపోవడం వల్ల, ఒత్తిడి గురి కావడం వల్ల, ఆహారం సరిగా టయాన్ తినకపోవడం వల్ల మనకి ఏమైంది అంటే ఈ ఇన్సులిన్ లోపిస్తుంది అనమాట. ఇన్సులిన్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ని కాస్త గ్లైకోజన్గా మారుస్తుంది అనమాట. అలా మారకపోతే గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోయి మనకి చక్కెర వ్యాధి లేదా షుగర్ వ్యాధి వస్తుంది అనమాట. మనకి మెయిన్గా అడిగే చూడండి, క్రోమగంధలో ఉండే హార్మోన్ ఇన్సులిన్, ఇన్సులిన్ యొక్క ఫంక్షన్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చడం అనమాట. ఈ విధంగా కాంపిటేటివ్ పరంగా ఎక్కువ ఆ పాయింట్ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ తెలిపదామా, కార్బోహైడ్రేట్పై చర్య జరిపే ఎంజాయ్, కార్బోహైడ్రేట్ పై చర్య జరిపే ఎంజాయ్ అంటే MILS అనమాట.
ఓకేనా ఏంటి ఎమైలేజ్ ఇది వన్ టైప్ ఆఫ్ ఎంజైమ్ అన్నమాట అప్పుడప్పుడు ఎగ్జామ్ లో కార్బోహైడ్రేట్ పై చర్య జరిపే ఎంజైమ్ ఏంటి ఎమైలేజ్ ప్రోటీన్ల పై చర్య జరిపే ఎంజైమ్ ఏంటి పెప్సిన్ పెప్సిన్ ఓకేనా క్రోవుల పై చర్య జరిపే ఎంజైమ్ ఏంటంటే లైపేజ్ ఓకేనా అప్పుడప్పుడు ఎగ్జామ్ లో కూడా కార్బోహైడ్రేట్ పై చర్య జరిపే ఎంజైమ్ ఏందని ప్రోటీన్ల పై చర్య జరిపే ఎంజైమ్ ఏందని క్రోవుల పై చర్య జరిపే ఎంజైమ్ ఏందని అడుగుతూ ఉంటాడు అది కూడా గుర్తు పెట్టుకోండి అప్పుడు ఓకేనా సో ఎనీ హౌ కార్బోహైడ్రేట్ పై చర్య జరిపే ఎంజైమ్ ఏందంటే ఎమైలేజ్ అని గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ తక్షణ శక్తి కోసం అందజేయవలసిన పదార్థం ఏందంటే గ్లూకోజ్ ఏంటి గ్లూకోజ్ మనం అన్నం తర్వాత అది మొత్తం జీర్ణమయ్యి అది గ్లూకోజ్ గా మనకి 2 నుంచి 3 గంటలు పడుతుంది ఓకేనా అప్పుడు క్రీడాకారులు ఉంటారు చూసావా వాళ్ళు బాగా అలసిపోతారు సైనా నెహ్రా వారు అయితే నేను సచిన్ తెందుల్కర్ అందరూ ఉన్నారు కదా వాళ్ళు బాగా అలసిపోయినప్పుడు మనం ఫుడ్ తింటే ఏమైనా టైం పడుతుంది టైం టేకింగ్ కదా డైరెక్ట్ గా గ్లూకోజ్ నే తీసుకుంటారు మనకి హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ చెప్తా ఉంటారు గ్లూకోజ్ ప్యాకెట్ ఇస్తారనమాట డైరెక్ట్ గా ఇన్స్టాంట్ అంటే మనకు తాగంగానే అది గ్లూకోజ్ రూపంలో మారుతుంది అనమాట ఇప్పుడు మనం తిన్న ఆహారం గ్లూకోజ్ గా మారడానికి 2 నుంచి 3 గంటలు పడుతుంది శక్తి టైం పడుతుంది అనమాట డైరెక్ట్ గా ఇన్స్టాంట్ గా మనం గ్లూకోజ్ తాగితే అప్పటికప్పుడే శక్తి ఎనర్జీ వచ్చి క్రీడాకారులు ఎక్కువగా ఈ గ్లూకోజ్ వాడుతూ ఉంటారు మనకి ఎగ్జామ్ లో ఎప్పుడు ఏంటంటే తక్షణ శక్తి కోసం ఉపయోగించవలసిన పదార్థం అయితే గ్లూకోజ్ గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను అందుకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ మనం ఆహారంలో అధిక మొత్తంలో ఉండే పోషక పదార్థం కార్బోహైడ్రేట్స్ చెప్పాను కదండి మనకు తిన్న ఆహారంలో అన్ని ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి క్రొవ్వులు ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి తక్కువ మొత్తంలో విటమిన్స్ ఉంటాయి తక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు ఉంటాయి అన్నమాట అయితే ఎక్కువ మొత్తంలో ఏముంటాయి అంటే ఒక 60-70% మన తిన్న ఆహారంలో రైస్ తినండి తినే రైస్ కానీ గోధుమలు కానీ ఎట్లా కానీ ఎక్కువగా ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట 60-70% రిమైనింగ్ అన్ని కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట చూడండి 1 గ్రామ్ పిండి పదార్థాల నుంచి 4 కిలో క్యాలరీ శక్తి విడుదల అవుతుంది అన్నమాట శక్తికి యూనిట్స్ ఏంటంటే కిలో క్యాలరీస్ అన్నమాట 1 గ్రామ్ పిండి పదార్థం తింటే మనకి ఎంత వస్తుంది 4 కిలో క్యాలరీల శక్తి విడుదల అవుతుంది అన్నమాట అదే 1 గ్రామ్ ప్రోటీన్స్ వల్ల మనకి 8.9 కిలో క్యాలరీ శక్తి వస్తుంది అన్నమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ 1 గ్రామ్ క్రొవ్వుల వల్ల 9.1 కిలో క్యాలరీ శక్తి వస్తుంది అనమాట చూడండి మొత్తం మీద మనకి ఎక్కువ మొత్తంలో క్రొవ్వుల నుంచి వస్తుంది అనమాట సో అందుకే చూసారా లావు ఉన్న వాళ్ళు అప్పుడు ఆనందంగా ఉపయోగం కానీ ఎందుకు ఇట్లా ఉంటుంది అంటే వాళ్ళ కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది కొవ్వు శాతం ఎక్కువ ఉంటే ఏమవుతుంది మనకి ఎక్కువ మొత్తంలో ఆనందం తినకపోయినా కానీ ఏం కాదనమాట ఈ విధంగా మనకి పిండి పదార్థాల గురించి చెప్పుకున్నాము నెక్స్ట్ మనము ఈ పిండి పదార్థాల తొలగా భాగమైనటువంటి కార్బోహైడ్రేట్స్ అది ఏ పదార్థం నుంచి లభిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్